హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యోత్స్న. ఈరోజు నేను మిద్దె తోటలో చిన్న చిన్న పనులు చేస్తున్నానండి. అవి మీకు చూపించబోతున్నాను. చాలా చిన్న వీడియో ఇది, చివరి వరకు చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ప్లీజ్. చూడండి, ఈరోజు నేను మిద్దె తోటకి ఏ రోజు వచ్చినా కూడా వాటరింగ్కి నేను పైకెక్తూ ఉంటాను కదండి. మిద్దె తోటకు వచ్చిన ప్రతిసారి ఒక 4-5 కుండీలు కలుపు తీసుకొని మట్టి అంతా గుల్లగా అవ్వడానికి తవ్వుతూ ఉంటాను. ఒకే రోజు అన్నీ చేయాలంటే నాకు కష్టంగా ఉంటుంది. చాలా కుండీలు ఉన్నాయి కాబట్టి రోజుకు 4-5 కుండీలు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. అదేవిధంగా ఈరోజు ఇంకా ఈ మట్టి అంతా గుల్లగా చేస్తున్నాను. చూడండి ఎంత బాగుంది మట్టి, నల్లగా. చూడండి, ఇది చాలా పాత మొక్క అండి, అయిన కాయలు వస్తున్నాయి. చూడండి, ఈ చిన్న టబ్బు రెడీ చేసుకున్నాను నేను. ఈ చిన్న టబ్బులో ఇప్పుడు నేను మెంతి కూర వేయబోతున్నాను. ఈజీగా మనము మెంతులు వేసుకోవచ్చు. ఎంత చిన్న కంటైనర్ అయినా పర్లేదు, మనం మెంతులు వేసుకోవడానికి వీలవుతుంది. మంచిగా గ్రోత్ బాగుంటుందండి. కొంచెం మట్టి ఉంటే చాలండి మెంతులు వేసుకోవడానికి. ఇట్లా మట్టిని నేను గుల్లగా చేస్తున్నాను. చూడండి, ఇదేమో పైన మనం చల్లడానికి మట్టి తీసి పెట్టాను నేను. కొంచెం మట్టి తడి చేసుకొని ఇలా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడం వల్ల మనకు మట్టి లోపలికి సీడ్స్ వెళ్లకుండా ఉంటాయి. నేనైతే ఇది మన ఇంట్లో దొరికే పోపుల డబ్బాలోని విత్తనాలే వేయబోతున్నాను. కానీ ప్యాకెట్స్ ఇలా దొరుకుతున్నాయండి మెంతులు, అవి మార్కెట్లో సీడ్స్ దొరుకుతున్నాయి. మీకు ఒకవేళ సరిగా జర్మినేట్ కావట్లేదు అంటే మీరు ప్యాకెట్స్ తెచ్చుకోండి. నేనైతే ఇంట్లో మన ఇంట్లో ఉన్నాయే వేసేస్తున్నాను. మామూలుగా వంటల్లోకి వాడే మెంతులే వేస్తున్నాను. ఇది మైక్రోగ్రీన్స్ కింద వాడుకుంటాను నేను. ఒక 3 డేస్లో మొలకలు వచ్చేస్తే 5 డేస్లో మనము వంటల్లోకి వాడుకోవచ్చు. 5 డేస్లో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. అందుకని నేను చిక్కగా వేసాను. చూడండి, చాలా ఈజీ ఇది. కాకపోతే మట్టిలో కొంచెం ఇసుక కలుపుకోవాలి, లేదు అంటే చాలలాగా కూడా వేసుకోండి. మీకు పడిపోతున్నాయి ఎలా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం, పడిపోతున్నాయి అనే బాధ ఉంటే మాత్రం చాలు చాలుగా వేసుకోండి. లేదు అంటే ఇలా ఫుల్గా వేసేసుకొని మట్టి చల్లేసి మంచిగా నీళ్లు మాత్రం ఇట్లా చల్లుతూ ఉండాలి. డైరెక్ట్గా పోయకూడదండి. ఈజీగా మనము చిన్న చిన్న డబ్బాల్లోనే మెంతులు పండించుకోవచ్చండి. చూడండి ఎంత, కొంచెం సెమీ షేడ్లో పెట్టండి. వర్షాకాలం కాబట్టి డైరెక్ట్గా ఎండబడే చోట కాకుండా సెమీ షేడ్లో, వర్షానికి దెబ్బ తినకుండా ఉండేలాగా పెట్టుకోండి. ఓకే అండి, బాయ్.